భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందలో ఆదివాసి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఇల్లంద నియోజకవర్గంతో పాటు మరో 11 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న 12 స్థానాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అగ్రకులాల పార్టీ నాయకుల చేతుల్లో ఉంటూ ఆదివాసి హక్కులను కాపాడుకోలేకపోయారన్నారు. పోడు భూముల కోసం ఆదివాసులను చెట్లకు కట్టేసి కొట్టిన జీవో నంబర్ 3 పై అసెంబ్లీలో ప్రశ్నించే పరిస్థితి ఆ ప్రాంతాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నిలువరించలేకపోయారన్నారు. ప్రాంతంలో దాదాపుగా ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో 12 స్థానాలు. ఈ 12 స్థానాల్లో ముఖ్యంగా మరి ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నా పేరు రమణా లక్ష్మయ్య, తుడుందెబ్బ జాతీయ కార్యదర్శి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి పోటీలో నిలబెడుతున్నాం. ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, అసరాపేట, వినపాక, ములుగు, మంతిని, అశ్వాబాద్, ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాలతో పాటుగా బైరా నియోజకవర్గంలో లంబాడకుల పోరాట సమితి, గోడువన సంక్షేమ పరిషత్, కుడుందెబ్బ, నాయక్పోడ్ కోడిదెబ్బ, నాయక్పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎందుకోసం పోటీ చేయవలసి వస్తుందంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏవైతే అగ్రవర్ణ పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ మరి పార్టీల్లో బ్రాహ్మణేజ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి మా ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యే కానీ మరి లంబాడ్ ఎమ్మెల్యే కానీ గోండ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు కూడా మరి మా హక్కుల విషయంలో 5వ షెడ్యూల్ భూభాగం ఉన్నటువంటి 1వ చట్టం విషయంలో కానీ, పెసా చట్టం విషయంలో కానీ, అటివకుల గుర్తింపు చట్టం విషయంలో కానీ, మాకున్నటువంటి జీవోల విషయంలో కూడా మరి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. జీవో నెంబర్ 3 కొట్టుకుపోతే దాని విషయంలో అసెంబ్లీలో ప్రశ్నించిన స్థాయి మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా పోటు భూముల విషయంలో మరి ఆదిలాబాద్లో అయితేనేమి, వరంగల్ అయితేనేమి, ఖమ్మంలో అయితేనేమి చెట్లు పెట్టి మా ఆదివాసుల్ని చెట్ల కట్టేసుకుంటుంటే కూడా అసెంబ్లీలో కూడా ఎవరు కూడా మాట్లాడే సందర్భం కనపడలేదు. అదే కాకుండా 11 కులాల్ని బీసీ కులాలను తీసుకొచ్చి ఎస్టీ తెగల్లో కలుపుతుంటే మరి అప్పుడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. బట్ ఇవన్నీ కూడా ఏదైతే ఆదివాసీ హక్కులు కానీ, చట్టాలు కానీ, జీవోల విషయంలో కానీ, అధికారుల విషయంలో కానీ ఏ ఒక్క పార్టీ గెలిచినటువంటి మా ఆదివాసీ ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కాబట్టి మరి దానికి వ్యతిరేకంగా షెడ్యూల్ భూభాగంలో అన్ని పార్టీలని ప్రశ్నిస్తూ షెడ్యూల్ భూభాగంలో 12 మరి రిజర్వ్ స్థానాల్లో పోటీలో ఉంటున్నాం. ఖచ్చితంగా ఆదివాసులు మమ్మల్ని ఆదరిస్తారు, మాకు ఖచ్చితంగా ఓట్లేస్తారు. పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేయడం కోసమే మేమందరం కూడా ఎస్టీ సంఘాల ఐక్యవేదికను కలుపుకొని, అదేవిధంగా సామాజిక తెలంగాణ పొలిటికల్ పార్టీని కలుపుకొని దేశం మొత్తం మీద ఉన్నటువంటి మరి వామన మిశ్రమ అధ్యక్షత జరిగిన 3వ మరి ఫ్రంట్ కూడా కలుపుకొని ఇక్కడ ఎన్నికల్లో నిలబడుతున్నాం. కాబట్టి పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడ్డది. ఏజెన్సీలో మరి గూడెంగూడెం తిరిగి మాకున్నటువంటి యువకుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, ఉద్యోగుల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళని ఓడిస్తామని ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గెలుస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.